వెళ్ళిపోయింది. చాలాసార్లు మనకే అనిపిస్తుందండి, దేవుడు మనల్ని వదిలేశాడా, దేవుడు మనల్ని మర్చిపోయాడా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడా, ఈ శ్రమలు ఏంట్రా బాబు, ఈ నిందలు ఏంట్రా బాబు, తరచుగా ఈ కష్టాలు ఏంటి, ఈ అవమానాలు ఏంటి, కృప చెరలోనికి వెళ్ళిపోయిందా, మనం పొందిన కృపావరాలు. ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రార్థన నడవదు, ఎంత బైబిల్ చదువుదామని చెప్పిన చదువు బుద్ధి కాదు, ఎంత రోజంతా ప్రభుసంలో ఉన్నా కూడా ఎందుకో మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినట్లు మనకు అనిపించదు. దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నా ఫ్యామిలీని విడిచిపెట్టాడా, మనకు అనిపిస్తుందండి. కృప పోగొట్టుకున్నామా, కృప నుండి తప్పిపోయామా అనే అనుభవం కలుగుతుంది. రెండోది ప్రియులారా.